తరగతి విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. విద్యార్థులు 10% ఉత్తీర్ణత సాధించడంతో తామెంతో గర్వంగా ఉన్నామని స్కూల్ ప్రిన్సిపాల్ టి పద్మజ్యోతి తెలిపారు. సగటున విద్యార్థులంతా అన్ని సబ్జెక్టుల్లో 80% పైగా ఉత్తీర్ణత సాధించారన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కుమరయ్య విద్యార్థులను అభినందించారు. అలాగే స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు. 2016లో స్థాపించిన నాధర్కుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంతటి ఘన విజయాలు సాధించడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు యాజమాన్యం ఎప్పుడూ సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఇది 4వ ఇయర్, 100% పాస్ పర్సంటేజ్ తో స్టూడెంట్స్ అందరూ మంచి అచీవ్మెంట్ సంపాదించారు. అది కాకుండా ఐ హ్యావ్ అరౌండ్ 12 స్టూడెంట్స్ 95% అబౌవ్ అండ్ 24 మంది 90% అబౌవ్. సో దిస్ గ్రోత్ చార్ట్ ఏదైతే నేను చెప్తున్నానో అది స్టూడెంట్ సక్సెస్ రేషియో గురించి మాట్లాడడానికి చెప్పాను. అరౌండ్ 33 చిల్డ్రన్ ఆర్ అబౌవ్ 80% అగేన్. సో ఓవరాల్ స్కూల్ రిజల్ట్ A1, A2 ఇంగ్లీష్, మ్యాథ్, సైన్స్, సోషల్ అండ్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువ వచ్చాయి. సెంటర్స్ 7 సెంటర్స్ అంటే 100 మార్క్స్ వచ్చిన 7 మంది ఉన్నారు పిల్లల స్కూల్లోను. స్కూల్ 195 స్టూడెంట్స్తో పాటు ఓవరాల్ స్కూల్ రిజల్ట్ అరౌండ్ 80%, స్కూల్ యావరేజ్ 80% ఉంది ఈసారి. సో ఆల్ దిస్ ఈజ్ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్. పిల్లలకు బాగా కష్టపడ్డారు, టీచర్స్ బాగా కష్టపడ్డారు అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ హూ హావ్ ఆల్వేస్ బీన్ దేర్ విత్ అస్ ఫ్రమ్ 2016. ఇంగ్లీష్ నాథర్కుల్ బ్రాంచ్లో సిబిఎస్ఈ 10th బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం అయింది. దీనికి అందరూ బ్రాంచ్ వచ్చిన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. ఈ స్కూల్ స్టార్ట్ చేసి 2016 నుంచి ఇప్పటికి లంచెల్లో గొడవ అయితే స్కూల్ పిల్లలు అందరూ ఎగ్జామ్ రాసిన పిల్లలు అందరూ పాస్ కావడం ఒకటి. ఇంగ్లీష్ వల్ల యావరేజ్ టోటల్ యావరేజ్ పెరగడం, ప్లస్ హైయెస్ట్ మార్క్స్ కూడా 97.2% మార్క్స్ వచ్చిన మంచి రిజల్ట్స్. లాస్ట్ 4 డేస్ నుంచి అన్ని యూపీఎస్ స్కూల్స్ కానీ పన్నెండు స్కూల్స్ కూడా అన్ని స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో ఒకరు కూడా ఫెయిల్ కాకుండా అన్ని యావరేజ్ ఎక్కువ 80% వచ్చాయి. అది ఇది మా టీచర్స్ అందరి ఎఫర్ట్, ప్రిన్సిపల్స్ ఇన్ఛార్జెస్ అందరూ ఓనర్షిప్ తీసుకొని వాళ్ళ సొంత పిల్లలు అందరినీ చదివిపిస్తూ వాళ్ళు మోటివేట్ చేస్తూ చేసిన కష్ట ఫలితం ఈరోజు